స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా విశాఖపట్నం డివిజన్ లో ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జీవిత బీమా ఉద్యోగులు వారి డివిజనల్ సంఘం అయినటువంటి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఈరోజు ఒక సంకల్పాన్ని పూణే దినంగా దీన్ని పాటిస్తున్నారు. స్వాతంత్రోద్యమం యొక్క నిజమైన స్ఫూర్తిని, జాతి ఐక్యతని, కుల మత ప్రాంతీయ భాషా విభేదాలకు అతీతంగా కాపాడుకోవడం, అలాగే ప్రజలందరి ఉమ్మడి ఆస్తి అయినటువంటి ఎల్ఐసిని ప్రైవేటు పరం కానివ్వకుండా దాన్ని కాపాడడం, అలాగే జాతీయోద్యమంలో అంతర్భాగంగా సాగిన తెలుగు జాతి వికాస ఉద్యమం, తెలుగు ప్రజలందరి ఐక్యత కోసం జరిగిన ఉద్యమాన్ని, దాని స్ఫూర్తిని కాపాడుకుంటూ తెలుగు భాషని రక్షించుకునే ఉద్యమం చేపట్టాలని, దాంతోపాటు ఈ రాష్ట్రానికి విభజన సందర్భంలో జరిగిన అన్యాయాలన్నింటికీ వ్యతిరేకంగా గొంతెత్తాలని, విశాఖ ఉక్కు మన ఆంధ్రుల హక్కు, దాన్ని కాపాడుకునే ఉద్యమం కూడా దానిలో కూడా భాగస్వాములు కావాలనే సంకల్పాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగించే విధంగా వాళ్ళందరూ ఈ పోరాటంలో ముందుకు సాగుతున్నందుకు, జాతీయ ఉద్యమాన్ని శుభ సంకల్ప దినంగా వాళ్ళు పాటిస్తున్నందుకు వాళ్ళందరికీ మనం అభినందనలు తెలియజేయాలి. నా పేరు కామేశ్వరి, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షురాలని, అలాగే సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ని కూడా. ఈరోజు మేము ఈ 75 ఏళ్ల ఇండిపెండెన్స్, ఇండియాస్ ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే 75 ఏళ్ళయి మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈరోజు వరకు మన ఒక ఐక్యతను కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా ఎల్ఐసిలో ఉద్యోగస్తులు, క్లాస్ 1 ఆఫీసర్స్, అలాగే ఫీల్డ్ ఫోర్సు, ఏజెంట్స్ అందరం కలిసి, అన్ని అసోసియేషన్స్ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. ఒక ఐక్యత భారతదేశానికి ఎలాగైతే డైవర్సిటీలో యూనిటీ ఉందో ఆ యూనిటీని మేము ఎల్ఐసిలో కూడా కాపాడుకుంటున్నాం. అలాగే దేశంలో ఈరోజు పాలకులు చూసినట్లయితే పబ్లిక్ సెక్టర్ చాలా, దేశం మొత్తంలో పబ్లిక్ సెక్టర్ అంతా కూడా ప్రజల్ని ఐక్యం చేయడం, క్వాలిటీ ఉద్యోగాలు ఇవ్వడం ఇవన్నీ చేస్తోంది. దాన్ని విచ్ఛిన్నం చేసే ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వాలు ఈరోజు మతం పేరిట, కులం పేరిట ప్రజల్ని విడదీసే ప్రయత్నం చేస్తోంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. మేమంతా ఒకటే, దేశమంతా ఒకటే. ఇండియా అంటే, భారతదేశం అంటే ప్రజలు తప్ప పాలకులు కాదు. ప్రజలు ఏదైతే నమ్ముతారో, ఆ జాతీయ జెండాకి ఏదైతే గౌరవం ఉందో, ఆ గౌరవాన్ని మేము అప్హోల్డ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. దానికోసం మేము కృషి చేస్తాం, ఐక్యత కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం.